హాయ్ టు అవర్ ఛానల్ మరి షర్మిలా గారు అది ఏపీ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవబోతున్నారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా కూడా న్యూ ఇయర్ కి అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు మరి నిజంగా నిజం ఉందా మరి ఏపీ పాలిటిక్స్ లోకి ఆమె ఎంట్రీ ఇస్తే ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది మరి దీని వల్ల టీడీపీ జనసేన పార్టీ కూటమికి ఏమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఉందా లేకుంటే అన్నగారు వైసీపీ పార్టీ పైన ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ ఏమన్నా ఉందా సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రధాని మనతో పాటు సీనియర్ జనరల్ జగదేవారు వారిని అడిగి తెలుసుకున్నారు నమస్తే అండి అంటే నియమిస్తే మంచిదనా నియమించుకోవడదన్న మీ ఉద్దేశం అంటే మీకు ఎలా చెప్పాలి తెలంగాణలో అసెంబ్లీ ఎలి ఎన్నికల ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పార్టీని స్థాపించి బాగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ఎంతో కొంత గుర్తింపు తెచ్చుకున్నారు రాజన్న బిడ్డగా రాజశేఖర రెడ్డి బిడ్డగా నాకు ఒక అవకాశం కల్పించండి నేను ప్రభుత్వం చేసే ఆగడాలు పోరాడుతున్నా అన్నట్టుగా చేశారు దానికి తగ్గట్టుగా కొంత రిజల్ట్ కనబడింది అంటే పెద్ద స్థాయిలో ఇప్పుడున్న రాజకీయాలకి ఆవిడ ఎంతవరకు తట్టుకోగలుగుతారో లేదో తెలియదు కానీ ఒక బిడ్డ ఆడబిడ్డగా ఆవిడ కాన్వాయ్ని ఆపేయడం ఆవిడ బస్సు కాన్వాయ్ బస్సుని తగలబెట్టేయడం చాలా చేశారు అంటే అది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ నాయకులు చేశారని కూడా మనం న్యూస్లో వచ్చింది తర్వాత హౌస్ అరెస్ట్ చేయడం ఆవిడతో పాటు విజయమగారును కూడా అరెస్ట్ చేయడం పోలీసుల్ని పోలీసులు పట్టుకుంటే వాళ్ళతో వాగ్వాదము తోపులాట జరగడం అవన్నీ చూసాం మనం ఆ తర్వాత ఎలక్షన్ కౌంటింగ్ క్యాన్వాసింగ్కి వెళ్ళే ముందు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేది కాంగ్రెస్లో విలీనం చేయబడుతుంది లేదా కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటుంది కొన్ని స్థానాల వరకు డిమాండ్ చేయొచ్చు అన్నట్టుగా కూడా మనకి వార్తలు చూసాం అయితే ఆ సందర్భంగా ఆవిడ ఢిల్లీ వెళ్ళడం ఢిల్లీలో ప్రముఖుల్ని కలవడం కాంగ్రెస్ పెద్దల్ని కలవడం అంతా జరిగింది జరిగిన తర్వాత ఆవిడ అక్కడ తిరిగి వచ్చి పొత్తులో కొలిక్కి రాలేదు బట్ వాళ్ళు మనం ఇన్ని సీట్లు అడుగుతున్నాం వాళ్ళు అన్ని సీట్లు ఇవ్వమంటున్నారు ఆ సీట్లు ఇచ్చేదాన్ని బట్టే పొత్తు ఉంటుంది అన్నట్టుగా కూడా ఒక అదే ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు అయితే తర్వాత చాలా చాలా రూమర్స్ వినిపించాయి ఎలా అంటే కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోరు ఆవిడికి బాగా తాయిలాలు ఏవో ఇచ్చారు ఏవో అమౌంట్ ముట్ట చెప్పారు లేదంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆవిడ కొన్ని రకాల పదవులు ఇచ్చి ఆవిడికి ఆవిడ పార్టీ సభ్యులకి కొన్ని రకాల పదవులు ఇచ్చే అవకాశం ఉంది నామినేట్ పోస్టులు ఇవ్వచ్చు లేదంటే రాజ్యసభ ఆవిడికి ఇస్తారు లేదా లోక్సభ ఇస్తారు ఇంకొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే ఆవిడకి ఇన్ని కోట్లు ఇచ్చారు అని ఏవో రకరకాల వార్తలు రోమర్స్ వినిపించాయి బట్ ఆవిడైతే మేము ప్రస్తుతానికైతే మా పొత్తులు కొలిక్కి రాలేదు మేము ఇన్ని సీట్లు అడుగుతున్నాం చూస్తాం కానీ కాంగ్రెస్తో సయోధ్య కుదుర్చుకున్నాం ఎందుకంటే నాన్నగారు రెండుసార్లు ముఖ్యమంత్రి అవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద ఎప్పుడు మాకు అభిమానం ఉండనే ఉంటుంది అన్నట్టుగా కూడా ఆవిడ స్టేట్మెంట్ ఇచ్చారు అదే సందర్భంలో అంటే ఆ సందర్భం కూడా ఎందుకు చెప్తున్నానంటే నెక్స్ట్ ఆంధ్రాలోకి వెళ్తే ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది అని అడుగుతున్నారు కాబట్టి అదే సందర్భంలో ఆవిడ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకొని ఎన్నికలు బరిలో దిగలేదు ఆవిడ కానీ ఆవిడ అభ్యర్థులు కానీ దిగకపోవడంతో అక్కడ ఆంధ్రాలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు కాంగ్రెస్ అంటేనే మనకు పడదు అటువంటి దానితో ఆవిడ పొత్తుకు పెట్టుకున్నారు అది ఆవిడని అడగాలి అని ఈవిడ గురించి మాట్లాడడం ఈవిడి గురించి మాట్లాడాలని చెప్పి ఇక్కడ జర్నలిస్ట్ ఒకరు ఆవిడికి అదే సందర్భంగా అడిగితే ఒకప్పుడు నేను ఆంధ్ర వదిలేసి తెలంగాణ వచ్చినప్పుడు ఆవిడతో మాకు సంబంధం లేదన్న వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతున్నారంటే మళ్ళీ నాతో సంబంధం కలుపుకోవాలని చూస్తున్నారా ఆ విషయం వాళ్ళకే అడగండి అని చెప్పి కొంచెం ఘాటుగానే స్పందించింది ఆవిడ సో సజ్జల గారినే అడగండి అన్నట్టుగా అతను ఆయన్నే అడగండి అని సో అలా జరిగింది ఇది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో వినండి అలా అయినప్పుడు మొత్తానికి ఎన్నికల్లో పొత్తు అదే ఐ మీన్ సయోధ్యగా ఉంటూనే బయట నుంచి మద్దతు పలుకుతూ ఎక్కడ పోటీ చేయలేదు ఎక్కడ క్యాన్వాసింగ్ కూడా వెళ్ళలేదు సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఫేవర్గా ఎందుకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒకప్పుడు టీడీపీలో బాగా పనిచేసిన వ్యక్తి కాబట్టి ఆంధ్రాలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది కాబట్టి మరలా కాంగ్రెస్ని బతికించే ప్రయత్నము కాంగ్రెస్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో కొంత ఫేవరిజంతో అక్కడ కూడా అంటే ఏ తెలంగాణ ప్రకటించిందని కాంగ్రెస్ని ఆంధ్రప్రజలు దూరంగా పెట్టారో అదే తెలంగాణ ప్రకటించినప్పుడు బీజేపీకి కూడా మద్దతు ఇచ్చింది కాబట్టి బీజేపీని కూడా దూరం పెట్టాలి కదా బట్ బీజేపీ రెండు స్థానాలు గెలుచుకుంది కదా రెండు వేల పద్నాలుగులో ఆ తర్వాత గెలుచుకోలేకపోయినా అలాగా అంటే మద్దతు ఇచ్చిన బీజేపీకి అవకాశం ఇచ్చినప్పుడు తెలంగాణ ప్రకటించి కాంగ్రెస్ ఏం అన్యాయం చేసింది కాంగ్రెస్కి కూడా అవకాశం ఇవ్వండి అనే నినాదాన్ని మెల్లగా రావంత్ రెడ్డి గారి పైకి తీసుకొచ్చే అంశం కూడా ఉన్నట్టుగా మనకు వార్తల్లో మనం అనిపించే కరెక్టే అది కొంత సో ఇప్పుడు దానికి బలోపేతం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే టీడీపీ జనసేన అలయన్స్ ఆల్రెడీ ఉంది కాబట్టి బీజేపీ ఇంకా రెండింటితో పొత్తు పెట్టుకోలేదు కాబట్టి ఇంకా కాంగ్రెస్ను బైక్ తీసుకురావాలంటే రాజశేఖర రెడ్డిగా అమ్మాయిగా ఒకవేళ జగన్కి ఏమాత్రం సానుభూతి ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి సో ఈ ఆ సానుభూతిని కొంత ఈవిడ కూడా బిడ్డగా అవకాశం ఉంటుంది కాబట్టి ఈవిడిని అధ్యక్షురాలుగా పీసీసీ చీఫ్ ఏపీకి పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి లేకపోలేదు ఉంటే నిద్రావస్థలో ఉన్న అని ఆల్మోస్ట్ ఆల్ ఇంకేమీ లేదు జీరో అయిపోయింది అనుకున్న కాంగ్రెసు కాస్త పుంజుకునే అవకాశం అయితే ఉంది అలా పుంజుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకే ఇంటి నుంచి ఉన్న రాజన్న కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఆల్రెడీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు బిడ్డగా తన బయటకు వచ్చి నానా అవస్థలు పడి ఇక్కడ ఉండలేక పక్క రాష్ట్రం తెలంగాణకి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చింది నాకు తనకు ఒక సముచిత స్థానం కల్పించాలనుకున్న ఎవరైనా రాజన్న బిడ్డలు ఎవరైనా సరే ఈ మీకు ఎంతో కొంత మద్దతు కలిపి ఇస్తారు కాబట్టి అక్కడ వైసీపీకే ఇబ్బంది కలుగుతుందని నా అభిప్రాయం వైసీపీ ఓటు ఏదైతే ఉందో అది చీలే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా ఒకే ఇప్పుడు మీ నాన్నగారు అంటే నాకు ఫేవరు మీ ఇద్దరు బ్రదర్స్ పోటీ చేశారు మీ ఇద్దరు బ్రదర్స్ అంటే మీ నా మీ నాన్నగారు నిలబడితే ఏకగంగా మీ నాన్నగారికి వేస్తా మీకేను మీ మీ బ్రదర్కి వేయను బట్ మీరిద్దరు మీ నాన్నగారు పోటీ చేయకుండా మీ ఇద్దరు నిలబడినప్పుడు నేనేం చేస్తాను ఖచ్చితంగా మీకు కానీ మీ అన్నీకి కానీ ఎవరికో నేను ఫేవర్ చూపించాలి కదా ఆల్రెడీ మీ అన్నీకి పదం ఉంది కాబట్టి అరే అన్నీ ఆల్రెడీ చేస్తున్నాడా సరే తమ్ముడికి ఛాన్స్ ఇద్దానని మీకు ఇస్తాను హ్యూమన్ సైకాలజీ అలాగే ఉంటుంది కదా సో ఇప్పుడు ఎలా పైగా ఆడబెట్టా ఇంకోవైపు ఎలా ఉంది తల్లిని చెల్లిని కూడా ఇక్కడ ఉండలేవో లేదు బయటకు తోసేసారనే ఒక టాక్ కూడా ఉంది వైఎస్ఆర్సీపీ మీద అది ఎంతవరకు వా ఎందుకంటే వాస్తవంలాగా అనిపిస్తుంది ఆవిడ అప్పుడు కూడా విజయమగారు ఇక్కడ వెళ్ళిపోయినప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ బాబుకు మద్దతుగా ఉన్నా ఇకపోయి బిడ్డకు సపోర్టుగా ఉంటా ఇక్కడ ఇమ్మడలేకపో వెళ్ళిపోతున్నా అన్నట్టుగా అలాంటి సందే సందర్భం వచ్చినట్టుగానే చెప్పారు ఆవిడ సో ఖచ్చితంగా మళ్ళీ ఇప్పుడు బిడ్డ ఉంటే ఖచ్చితంగా బిడ్డకి మీరు మద్దతు ఇవ్వాలని విజయమ్మ షర్మిళ గారికి మద్దతు ఇచ్చారనుకోండి అప్పుడు బాబు జగన్ బాబుది మైనస్ అవుతుందిగా జగన్మోహన్ రెడ్డిది సో అక్కడ మైనస్ అయ్యేది వైసీపీకి ఇబ్బంది ఎక్కువ కలుగుతుంది ఆల్రెడీ టీడీపీ జనసేన అలయన్స్ అయిపోయి కాబట్టి ఆ రెండు వేరువేరుగా పోటీ చేస్తే మళ్ళీ లాభం వైసీపీకే కాబట్టి ఆ రెండు వేరువేరుగా పోటీ చేయట్లేదు ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చదలుచుకోలేదు కాబట్టి ఎవరెన్ని చెప్పినా ఎవరెన్ని కుతంత్రాలు పడినా ఎవరెన్ని స్టేట్మెంట్లు ఇచ్చినా ఎవరెన్ని సినిమాలు తీసినా ఆ రెండు కలిసే పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చేల్చకూడదని నిశ్చయంతో ఉన్నాయి సో మొన్న కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు అదే చెప్పారు మీరు ముఖ్య మాలో మేము పోటీ చేసి గెలిచిన తర్వాత మేము డిసైడ్ అవుతాం మీరెందుకు ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి అని మీరెందుకు ఇది మీరు మరి ప్రకటించారా అని కూడా అడిగారు కాబట్టి అక్కడ టీడీపీ జనసేన లాభ పడుతుంది వైసీపీకి మరకాస్త మైనస్ అవుతుందని నా అభిప్రాయం సో దానివల్ల ఖచ్చితంగా రాజన్న బిడ్డగా అమ్మాయి లేడీస్ ఫస్ట్ అంటారు కదా ఎవరైనా అమ్మాయి అనే సరే ఎంతో కొంత సానుభూతి ఫేవర్ వస్తుంది కదా సో షర్మిలా గారికి కొంత ఓటు బ్యాంక్ డైవర్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి కా ఈ నెపంతో కాంగ్రెస్ కూడా ఆంధ్రాలో కాస్త పుంజుకునే అవకాశాలు కూడా ఉన్నాయి కొంత పుంజుకున్నప్పుడు కొన్ని స్థానాల్లో అంటే కాంగ్రెస్ ఒకప్పుడు బలంగా ఉండే కొన్ని కొన్ని స్థానాల్లో మాత్రం టీడీపీ జనసేన సీట్ను కూడా కొంత చీల్చి షర్మిల ఫేవర్ అయితే అవ్వచ్చేమో మేబీ ఐఎమ్ నాట్ షూర్ బట్ ఓవరాల్గా టీడీపీ జనసేన కలిసే ఉన్నాయి కాబట్టి దానికి ఇబ్బంది ఉండదు ఇబ్బంది మాత్రం వైసీపీకే ఉండొచ్చని నా అభిప్రాయం చేయాలి ఇంకా ఆప్షన్ లేదు లేదా ఇదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో అదే పేరు ఎలా ఉంచి ఆంధ్రాలో పోటీ చేయించాము వైఎస్ఆర్ తెలుగుదే వైఎస్ఆర్ తెలుగు పార్టీ అని తెలంగాణ అని కాకుండా తెలుగు అంటే రెండు రాష్ట్రాల్లో కూడా వస్తుంది కదా ఒకప్పుడు ఎన్టీఆర్ గారు ఎంత ముందు చూపుతో ఆలోచించి పెట్టారో తెలియదు కానీ తెలు ఆంధ్ర రాష్ట్ర ఆంధ్రదేశం అని పెట్టలేదు ఆయన తెలుగుదేశం అనే పెట్టాడు ఆంధ్రదేశం అని పెట్టుంటే కేసీఆర్ అప్పుడే చాలా ఇబ్బంది పెట్టి ఖచ్చితంగా ఇది అక్కడోళ్ళు పార్టీ అని తర్వాత వీళ్ళు క్రియేట్ చేశారు కానీ ఆయన తెలుగుదేశం అన్నాడు తెలుగుదంటే తెలుగు మాట్లాడే ప్రతి ప్రాంతము తెలుగుదేశమే కదా సో ఇప్పుడు కూడా ఆవిడ వైఎస్ఆర్ తెలుగు పార్టీ అన్నారనుకోండి ఎక్కడ వస్తుంది అక్కడ వస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటేనే ఇబ్బంది కదా ఒక తెలంగాణకే పరిమితం ఇప్పుడు బీఆర్ఎస్లో ఏం చేశారు తెలంగాణ రాష్ట్ర సమితిని ముందు పెట్టారు తర్వాత ఓ విస్తరించాలి నేషనల్ లెవెల్లో అనుకొని బీఆర్ఎస్కి మార్చారు విస్తరించాలనుకుంటే ఎందుకు మార్చాలి ముందే ఒక పేరుతో పెట్టండి ముందే భారత రాష్ట్ర సమితి ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్ర సమితి ఉండి పక్క రాష్ట్రం కూడా విస్తరించండి తప్పేముంది అప్పుడు నుంచి పక్క రాష్ట్రాలతో సంబంధమే మా తెలంగాణ మాకు వస్తే చాలు అన్నారు తర్వాత పేరు మార్చుకున్నారు సో అలాగే ఈవిడు కూడా షర్మిల గారు మార్చిన వైఎస్ఆర్ తెలుగు తెలుగు పార్టీ అన్నారనుకోండి బాగానే ఉంటుంది అప్పుడు తెలుగు అంటే తెలంగాణ తెలుగే రాయలసీమ తెలుగే ఆంధ్ర తెలుగే ఎక్కడైనా బార్డర్లో ఉండే ఇప్పుడు మద్రాసు లాంటి చెన్నైలో కూడా తెలుగు వాళ్ళు ఉండే ఏరియా ఉండే అక్కడ కూడా పోటీ చేసుకోవచ్చు ఒకవేళ గ్రిప్ వస్తే కదా సో దానికి అలా పెట్టు పెట్టుకోవచ్చు లేదంటే మీ విలీనం చేస్తే ఒక్కొక్కటి పిఆర్పి విలీనం చేశారు చాలా పెద్ద చేపని చిన్న చేపని పెద్ద చేప మింగేస్తుంది సో అలాంటి సహజం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ